గ్రూప్ ఫోర్ మెంటల్ ఎబిలిటీ నుంచి అడిగిన ప్రాబ్లమ్ ఒకటి ఈరోజు డిస్కస్ చేద్దాం పీక్యూఆర్ఎస్టీ అండ్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్నారు ఈ సిక్స్ మెంబర్స్ ఉన్నారనమాట వీళ్ళు స్ట్రైట్ లైన్లో కూర్చున్నారు అది నార్త్ ఫేస్ చేసి అన్నారు ఎన్ఈడబ్ల్యూఎస్ ఇది రఫ్ డైగ్రామ్ అనమాట మ్యాప్ పాయింటింగ్ సో నార్త్ ఫేస్ చేసి కూర్చున్నారు అంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నట్టు సౌత్లో ఉన్నట్టు సౌత్లో ఉన్నప్పుడు మాత్రమే మనం నార్త్ని ఫేస్ చేస్తాం ఇన్డైరెక్ట్గా అడిగారనమాట సో స్ట్రైట్ లైన్ని మనం డ్రా చేసుకుని సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం సిక్స్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రజెంట్ ఎక్కడ కూర్చున్నారు సౌత్లో కానీ ఫేసింగ్ ఎటు ఉంది నార్త్ ఇండైరెక్ట్గా అడిగినప్పుడు మనం దాన్ని ఫస్ట్ క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి సౌత్లో కూర్చున్నారు అని ప్రజెంట్ పొజిషన్కి మార్చుకోవాలి మనకి ఏదైతే లెఫ్ట్ అవుతుందో అదే లెఫ్ట్ ఏదైతే రైట్ అవుతుందో అదే రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు చదువుకుంటూనే మనం పక్కన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవడం మంచిది సో ఇప్పుడు నేను ఇచ్చిన హింట్స్ రాసుకుందాం ఆర్ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ అన్నారు సో ఆర్ పొజిషన్ ఎక్కడంట యూకి థర్డ్ రైట్లో నెక్స్ట్ ఏమన్నారు క్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అన్నారు సో క్యూ అంటే ఆర్కి సెకండ్ రైట్లో ఉన్నారు ఎస్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి సో మనకి త్రీ క్లూస్ ఇచ్చారనమాట ఆర్ థర్డ్ రైట్లో యూ యూకి థర్డ్ రైట్లో ఆరు ఉన్నారు సో ఇక్కడ మనకి మెన్షన్ చేసుకుందాం ఎక్కడ పాసిబిలిటీ ఉంటుందో సో థర్డ్ రైట్ అన్నారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ యూ అనేది ఇక్కడ మనం తీసుకున్నాము అనుకోండి థర్డ్ రైట్లో ఆర్ ఉన్నారు వన్ టూ త్రీ సో డెడ్ ఎండ్లో ఆర్ కన్ఫామ్ కాదు జస్ట్ చెక్ చేసుకుందాం ఈ పొజిషన్ అయితే ఏంటి అనేది రైట్ అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఓకేనా తీసుకున్నాం నెక్స్ట్ క్యూ చూడండి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ ఆర్కి సెకండ్ రైట్లో క్యూ పొజిషన్ ఉంది అంటే చూడండి మనకి ఇప్పుడు రఫ్గా చూసుకుంటే ఆర్ వచ్చింది సో పక్కన రైట్లో ఏమీ లేవు కాబట్టి మనం ఫస్ట్ తీసుకున్నది రాంగ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం వేరే పాసిబిలిటీ సో యూ అనేది డెడ్ ఎండ్లో తీసుకుంటే కనుక మనకి ఆర్కి రైట్ సైడ్ ఏదైనా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఆర్ వన్ టూ త్రీ థర్డ్ రైట్లో ఆర్ ఉంది యూకి ఓకేనా అండ్ నెక్స్ట్ హింట్ ప్రకారం చూసుకుందాం నెక్స్ట్ హింట్ కూడా సాటిస్ఫై చెయ్యాలి సో క్యూ అనేది ఆర్కి సెకండ్ రైట్లో ఉంది సో చూడండి ఆర్కి రైట్ ఇదే కదా వాన్ టూ సో క్యూ పొజిషన్ ఏంటి సెకండ్ రైట్లో ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ హింట్ ఏంటి ఎస్ ఇమ్మీడియట్ రైట్ టు పీ ఇక్కడ కుదురుతున్నా కుదరదు ఎందుకంటే అటు ఇటు ఉన్నాయి ఇక్కడ టూ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి సో ఎస్ అని పి అని పీకి పి ఇమీడియట్ రైట్లో ఏముంది ఎస్ ఉంది ఓకేనా ఇప్పుడు సెట్ అయ్యింది మధ్యలో ఎవరు అడ్డలేరు అండ్ రిమైనింగ్ ఏం మిగిలిపోయింది ఇచ్చిన రోలో టీ ఒకటి మిగిలిపోయింది సో ఇది పొజిషన్స్ మనం సెట్ చేసాం అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం ఏం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ రిప్రజెంట్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద పేర్ అన్నారు సో ఎగ్జాక్ట్ మిడిల్లో ఎవరు ఉన్నారు చూడండి ఏ పేరు ఉంది ఎస్ ఆర్ అంతేగా అటు ఇద్దరు ఉన్నారు ఇటు ఇద్దరు ఉన్నారు ఎగ్జాక్ట్ లో ఎస్ఆర్ ఉన్నారు సో అవర్ ఆన్సర్ ఈస్ ఎస్ఆర్ చూసారా చాలా ఈజీ అనమాట